హర్యానా ముఖ్యమంత్రి గారైనటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ గారు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనటువంటి సోనియా గాంధీ గారిని విమర్శించడానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మా నాయకులందరితో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో మహిళలకు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానము ఉన్నటువంటి స్థానం ఇచ్చినటువంటి భారతదేశంలో ఒక మహిళ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనటువంటి ఒక మహిళని విమర్శించడం చాలా దురదృష్టకరం. ఆయన మాటల్లో రాహుల్ గాంధీ గారు కొండ తవ్వి ఎలుకను పట్టినట్టుగా మళ్ళీ సోనియా గాంధీ గారినే పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారు చిన్న వ్యక్తి కాదు, ఒక బలవంతురాలైనటువంటి ఒక వ్యక్తి. 2004కు ముందు అటు అత్తగారైనటువంటి ఇందిరాగాంధీ గారు, అటు భర్త అయినటువంటి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత భారతదేశం యొక్క సమైక్యత సమగ్రత విచ్ఛిన్నం కాకూడదు, భారతదేశం యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలతో 2004 నుంచి 2014 వరకు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలోపేతంగా చేసినటువంటి వ్యక్తి సోనియా గాంధీ గారు. ఆమె కాంగ్రెస్ పార్టీని నడిపించడంలో వినూత్నమైనటువంటి వరవణ్ణి చూపించి ఎంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు విమర్శించడం మేము చాలా నిరసన తెలియజేస్తూ ఉన్నాము. మహిళలకి బీజేపీ పార్టీలో కానీ బీజేపీ అధికారంలో కానీ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. పైగా మహిళల్ని విమర్శించడం చాలా దురదృష్టకరం. దీన్ని మేము చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఆయన మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ, ఏ ఒక్క హామీలు అటు యువతకి ఇచ్చిందామనివ్వండి, ఇటు మహిళలకు ఇచ్చిందామనివ్వండి, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అటువంటి విడిచిపెట్టేసి ఈరోజు పార్టీని నడిపిస్తున్నటువంటి ఒక మహిళా నాయకురాలని అలా విమర్శించడం మేము నిరసిస్తూ ఆ వర్డ్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి హర్యానా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశంలో మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఉంది, మహిళ అంటే ఒక గౌరవం ఉంది. భారతదేశ సాంప్రదాయాలు అనేటువంటివి మహిళలకు చాలా ఉన్నత స్థానంలో ఉంచినటువంటి పరిస్థితులు వాటిని కించపరుస్తూ వ్యాఖ్యానించడం దురదృష్టకరం. మేము దాన్ని నిరసిస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ గారిని, హర్యానా ముఖ్యమంత్రి గారిని మేము ఆ మాట విత్డ్రా చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాయకత్వం.